సంక్షేమ పథకాలకి సంక్షోభం తప్పదా, ఇది తేలాల్సిన అంశం. ఎందుకంటే అప్రతిహాతంగా దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి ఆయువు పట్టు సంక్షేమ పథకాలు. నవరత్నాలలో చెప్పబడినటువంటి పథకాలలో మ్యాక్సిమం పూర్తి చేశాము అన్నటువంటిది. అందులో ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. రన్నింగ్లోకి అయితే ప్రారంభమైనాయి. హౌసింగ్ ఒకటినూ, తర్వాత ఈ పెన్షన్కి సంబంధించినటువంటిది ఏదైతే 3,000 రూపాయలు చేస్తామంది, 2,250 దగ్గర ఆగింది. వచ్చే ఏడాది జనవరికి 2,500 అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరికి చెప్పుకొచ్చారు. అది పక్కన పెడితే ఈ వాటిట్లలో ముందుగా చెప్పినటువంటిదిగా అమ్మ ఒడులు లేకపోతే ఈ పథకాల కింద డబ్బులు డైరెక్ట్గా వేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆపడం అన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సీరియస్ ప్రయత్నం. సున్నా వడ్డీ రుణాలు కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ సొమ్ములు కావచ్చు, లేకపోతే చేయూత కావచ్చు, ఇట్లాంటివన్నీ. గతంలో సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా మహిళల సంపూర్ణ రుణమాఫీ, రైతుల సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి దాంట్లో రెండిట్లలో కూడా నామ్కే వాస్తే ఇచ్చామన్నటువంటి పేరుతో ఇబ్బంది పడి డైరెక్ట్ పోటీ నుండి పక్కకి వెళ్ళిపోయింది తెలుగుదేశం. ఇప్పుడు పోటీలోకి తను రావాలి అంటే ఇక్కడ వీళ్ళు చేయకుండా ఉండాలి, కానీ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికి 2 సంవత్సరాల 3 నెలలే అయ్యింది. మిగతా 2 సంవత్సరాల 7 నెలల్లో ఒక 2 ఏళ్ళు ఆపగలిగినా సరే, ఇక ఆ పైన జగన్కి వ్యతిరేకత అంటే తీసుకున్నటువంటి వాళ్ళు కూడా, మనకు ఒక సామెత ఉంది కదా, పెట్టనమ్మ ఎట్టాగూ పెట్టదు, పెట్టే డాష్ డాష్కి ఏమైంది అని సామెత నిజం చెయ్యాలన్నటువంటి ప్రయత్నం. అది ప్రజలలో ఆ విధమైన అసహనం రావాలంటే ఆర్థిక మూలాలకి బ్రేకులు, ప్రస్తుతమైతే ఆర్థిక మూలాలకి బ్రేకులు వేయడంలో విజయవంతం అవుతూ వస్తూ ఉన్నారు. అది ఎంతవరకు అంటే ఇక్కడ దాని ఇంపాక్ట్ జీతాలకి ఇబ్బంది పడుతూ ఉండటం కానీ, పెన్షన్లకు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉండటం కానీ, ఇప్పుడు తాజాగా కొన్ని చోట్ల ఈ నెలవారీ ఇచ్చే పెన్షన్కు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇబ్బంది ఎదురైంది. ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేయడంలో క్రమంగా సక్సెస్ అవుతూ వస్తుంది ఇది ప్రతిపక్షం. ఇలాంటి సందర్భంలో ఈ సంక్షేమ పథకాలకు పక్కన 108 ఏదైతే ప్రతిష్టాత్మకంగా చెప్తుంటారో వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే ఒక తీవ్ర ఆర్థిక సంక్షోభం. ఇది సృష్టించడానికి కారణమైనటువంటిది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఆ దానికే అంటే వాళ్ళు సృష్టించారు కాబట్టి అని వాళ్ళకి వ్యతిరేకత వస్తుందా, లేదు ఇవ్వలేదు కాబట్టి ఈయనకి వ్యతిరేకత వస్తుందా అంటే ఈయనకే వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి కోణమే ఇప్పుడు ప్రజెంట్ ప్రొజెక్ట్ అవుతున్నటువంటి అంశంలో. సంక్షేమానికి సంక్షోభం తప్పదా అన్నది ఇక జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. ఏం చేస్తారో చూద్దాం.